ఎంఏఎం రాష్ట్ర కార్యదర్శి కంతమనేని వీరభద్రం గారు ఇప్పుడే ఈ సిపిఎం రాష్ట్ర కమిటీ అధ్వర్యంలో మూడు ప్రాంతాల నుంచి చేసినటువంటి జన చైతన్య యాత్రల ముగింపు సభకు ముఖ్యతిగా పాల్గొని మాజీ సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాష్ కార్తి గారు అనేక అంశాలు ప్రస్తావన చేశారు ఈ జాతరలకు నాయకత్వం వహించినటువంటి మరి నాయకులు కమల్ సుదర్శన గారు ఎస్ వీరయ్య గారు జన వెస్లీ గారు రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వేదికపైనటువంటి ప్రజా సంఘాల నాయకులు పాత్రికే మిత్రులు ఈ ముగింపు సభలను జయప్రదం చేసేందుకు అనేక వ్యయ ప్రయాసాల కూర్చి సుదీర ప్రాంతాల నుంచి విచ్చేసినటువంటి మరి క్రియాశీల కార్యకర్తలకు సోదరి సోదరులకు నా వైపు నుంచి హృదయపూర్వకంగా సిపిఐ తెలంగాణ రాష్ట్ర పార్టీ వైపు నుంచి నా వైపు నుంచి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు అభినందనలు తెలియపరుస్తా ఉన్నా. చాలా సంతోషం. ఎండల్లో కూడా సమస్య తీవ్రతను బట్టి ఈరోజు దేశవ్యాప్తంగా ఆర్ఎస్ఎస్ బీజేపీ కమైండ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్నటువంటి మతోన్మాద పాసిస్తూ నియంతృత్వ పోకడలను ఎండగడుతూ ప్రభుత్వ రంగ సంస్థల ధ్వంసం పైరటిక రంగంలో పయనిస్తున్నటువంటి మోడీ ప్రభుత్వ తీర్చిదిద్దడం ప్రజలు వివరిస్తూ అనేక ప్రాంతాల నుంచి మొత్తం 33 జిల్లాల వ్యాప్తంగా మూడు చైతన్య యాత్రలు పర్యటించి రావడం అనేది ఇది ఒక రకంగా భవిష్యత్తు సంకేతాలకు అంటే మన ఎర్రజెండా పార్టీలు నిరంతరం ఈ దోపిడీ వ్యవస్థలను దుర్మార్గాలను ఎండగడుతూ ప్రజల సంక్షేమమే పరమావధిగా భావిస్తూ ముందుకు పోతాయని చెప్పడానికి ఈ జన చైతన్య యాత్రలే నిదర్శనం అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియపరుస్తా ఉన్నాం. అలాగే ఇవాళ మనం గమనిస్తా ఉన్నాం ప్రకాష్ సార్ కార్తి గారు చాలా వివరాలు చెప్పారు కాబట్టి నేను అందులో చెప్పదలుచుకోలేదు. ప్రధానంగా నా పాత్ర నేను పోషించాల్సిన అవసరం కాబట్టి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఇవాళ ఈ దేశంలో వామపక్షాలు బలహీన పడడం అనేటువంటి ప్రచారం సాగుతుంది. అసలు వామపక్షాలు బలహీన పడడం అంటే అట్టడుగు వర్గాల ప్రజలు బలహీన పడ్డారు. కార్మికులు కర్షకులు అలాగే బడుగు బలహీన వర్గాల ప్రజలు మరి వాళ్ళ హక్కులు వహించబడుతున్నటువంటి పరిస్థితి కనపడతాం. అందుకనే మన బలం ఉన్నప్పుడు ఆర్థిక వ్యవస్థ చిన్నభిన్నం కాలేదు. 2004 నుంచి 8 వరకు మనం యూపీఏ ప్రభుత్వాన్ని మద్దతు ఇచ్చినప్పుడు ఆనాడు పగర్శిల చట్టాలు కామన్ వినియోగం ప్రోగ్రామ్ తీసుకొచ్చాం. అసలు జాతీయ గ్రామీణ ఉపాధ్యాయం చట్టం, సమాచారకు చట్టం, అటవీ భూముల చట్టం లేదా గ్రీన్ చట్టం, ఇలాంటి ప్రగతిశీల చట్టాలు తెచ్చిన ఘనత వామపక్షాలు సిపిఐ సిపిఎం పార్టీలు అని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తా ఉన్నాను. అంటే ఇవాళ తెలంగాణలో కూడా మనం చూస్తా ఉన్నాం. తమిళ వీరభద్రం గారు చెప్పారు తెలంగాణ సాగిత పోరాటం. ఆ పోరాటం ఎందుకు సాగింది? ఆనాడునటువంటి నైజాం రాక్షస ప్రభుత్వం యొక్క తీర్థములు ఎట్టుచాకరి బానిసత్వం అయ్యాన్ని బానిసన కాలం దురగతాలను ఎండగట్టేందుకు దుల్లేవాడికే భూమి కావాలని ఆనాడు పోరాటం చేసి అనేక చట్టాలు, భూ సంస్కరణ చట్టాలు, అసెంబ్లీ చట్టాలు, లావుని చట్టాలు లేదా దేవాదాయ రగ్గుబూడ చట్టాలు, అన్ని చట్టాలు వచ్చినాయంటే వామపక్ష ఎర్రజెండా పార్టీల పోరాట ఫలితమైనటువంటి విషయాన్ని కూడా మనం ఇవాళ ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిన అవసరం. అంతేకాదు ఇవాళ కూడా అక్కడ బీజేపీ ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నా ఇక్కడ టీఆర్ఎస్ కేసీఆర్ ప్రభుత్వం కొన్నాళ్ళు వాళ్ళు బలపరిచినా ఆ సందర్భంలో కూడా మనం అనేక పోరాట ఉద్యమాలు చేశాం. ఎలా చేశాం అనేది రిచ్ ఎందుకు
రాజ్యాంగ బద్ధంగా మన చట్ట పరిధిలో మనం పోటాలు చేశాం. ఇలా ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ఉంది, ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ను సాధించడంలో ఎర్రజెండాలు కీలకమైన పాత్ర పోషించి మళ్ళీ మన ఇక్కడ ఇదే వేదికలో ఇందిరా పార్క్ లోనే మన ధర్నాలకు అవకాశం కల్పించుకున్నాం. సేవ్ లేకపోయింది ధర్నా చౌక్ నినాదంతో ముందుకెళ్ళాం. అందుకే ఇవాళ కూడా ప్రజా సమస్యల పైన మనకు రాజీ లేదు. ఎన్నికల పొత్తులకు సంబంధించి కొంత అక్కడక్కడ విమర్శలు లేదా రకరకాల పొత్తుల్లో మాట్లాడుతున్నారు. ఎన్నికల పొత్తులు కొత్త కాదు మనకు. ఆనాడు ఈనాడు ఏడైనా మనం ప్రజలకు అన్యాయం జరిగితే ఊరుకుండలేం కాబట్టి ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ప్రజల పక్షపాతిగా పొరుగు బలహీన వర్గాల దారిద్ర్యం దిగునటువంటి పేద ప్రజల పక్షపాతిగా గతంలో చేస్తాం. పొత్తులున్నా ఎన్నికలు గెలిచినా మరి ఆ రోజు కూడా పోరాటాలు మారలేదు. ఇది ఇందిరా పార్క్ లో 2004 మరి ఇక్కడప్పుడు వైఎస్ఆర్సీ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో అలయన్ చేసుకున్నా రాజేంద్ర గారు నారాయణ గారు ఇక్కడే చేసి భూపోటలకు శ్రీకారం ఇచ్చినటువంటి పరిస్థితి ఉన్నది. అందుకనే సమస్యలు మర్చిపోవు. ఇవాళ కూడా ఇళ్ల స్థలాల పోరాటాలు ఎవరు చేస్తున్నారు, ఇలా గుడిసెలు ఎవరే ఇస్తున్నారు, ఇలా పక్కా ఇల్లు కావాలని పోరాడుతుంది ఎవరు, అరుగులకు రేషన్ కార్డు కావాలా, మరి కేసీఆర్ ఇచ్చిన హామీలు కూడా నిర్దేశ గుర్తుతో సహా ఇవన్నీ అమలు చేయాలంటుంది కూడా మనమే. అందుకనే ఇవాళ సమస్యలపైన సమరానికి సమస్యలకు రాజీ లేని పత్రలోనే మనం ఉద్యమాలు చేస్తాం. అందుకనే సిపిఐ పార్టీ కూడా ఈ ఏప్రిల్ 14 నుంచి మే 14 దాకా ఒక నెల రోజుల పాటు పల్లె పల్లెకు సిపిఐ అనే నిదానంతో యాత్రలు నిర్వహిస్తా ఉన్నాం. అందుకనే మన లక్ష్యమల్లా సిపిఐ సిపిఎం అందరం కూడా ఇవాళ దేశంలో మత ఉన్మాద ఒక నియంతృత్వ ఫాసిస్ట్ బీజేపీ ప్రభుత్వం ప్రో కార్పొరేట్ ప్రభుత్వం లేదా మరి రైతుల వ్యతిరేక కార్మికుల వ్యతిరేక లేదా మరి బలహీన వర్గాల వ్యతిరేక అంతేకాకుండా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగాన్ని తుల్యకాల్చేటువంటి లేదా ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం కోరుకుంటున్నటువంటి అన్ని రకాలు కూడా ప్రజలపైన ముప్పై దాడి చేస్తున్నటువంటి ఓవైపున ప్రజలపైన భారాలు దాడులు పెంచేసి పెట్రోల్ డీజిల్ సిలిండర్ వంట నూనె పెంచేసి పెరిభారాలు మరి కార్పొరేట్ సంస్థలకు రాయితీలు లక్షల కోట్ల రాయితీలు ఇస్తున్నటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం. అందుకని ఏదేమైనా రానున్న కాలంలో కూడా మంచి సంకేతాలు తెలంగాణలో సిపిఐ సిపిఎం రెండు పార్టీలు కలిసి ఒక ఎజెండాతో ముందుకు సాగితే మొత్తం మనకంతా కూడా ప్రజలందరిలో కూడా పెద్ద చర్చ జరుగుతుంది. వామపక్షాలు ఇవాళ ఒకేసారి నేటికి నేడే ఏకం కాకపోయినా ఐక్య ఉద్యమాల ద్వారా భవిష్యత్తులో సిపిఐ సిపిఐ ఎర్ర జెండా పార్టీలు ఈ రాష్ట్రంలో బలమైన పునాదుల పార్టీలు మనం మరి ముందుకు సాగడానికి రెండు పార్టీల సంయుక్త మండల జిల్లా రాష్ట్ర స్థాయి నాయకత్వం యొక్క సమావేశాలు ఏర్పాటు చేస్తున్నాం. దాని ద్వారా భవిష్యత్తు సంకేతాలు ఇద్దాం. ఏదైనా ఈ ఇక్కడ అసెంబ్లీలో మరి శాసనమండలిలో గొంతులు ముగవైనాయి, ప్రజల పక్షంగా మాట్లాడలేదు, చాలా మంది నాతో మాట్లాడుతూ ఉన్నారు అయ్యా వామపక్షాలు లేవు, అందుకని ఇక్కడ ప్రజల గొంతుక లేదు, నరేంద్ర మోడీ ప్రశ్నించే గొంతుకలు నొక్కేస్తా ఉన్నాడు, ప్రజాస్వామ్యంలో మరి ప్రతిపక్షాలు లేని ప్రజాస్వామ్యం కోరుకుంటా ఉన్నాడు. అందుకని ఇలాంటి నేపథ్యంలో మళ్లీ మనం ఏదైతుందో సేవ్ కాన్స్టిట్యూషన్ సేవ్ డెమోక్రసీ సేవ్ సెక్యులరిజం అనే నినాదాలతో ముందుకు సాగాలి. అందుకనే రానున్న కాలంలో కూడా మనంతా కలిసి ప్రయాణం చేయాలి. ఇట్లా మనం మధ్యలో అక్కడక్కడ ఉన్నా కూడా అవన్నీ ఏం డిఫరెన్స్ ఒపీనియన్ లేకుండా అన్నదమ్ముల్లాగా ఆత్మీయుల్లాగా మరి ఎర్ర జెండా పార్టీల కార్యకర్తలుగా నాయకులుగా మనమందరం ఒక గొంతుకగా ఇవాళ తెలంగాణలో మన వాయిస్ ముందుకు తీసుకెళ్లేందుకు మరి ముందుకు సాగాల. తద్వారా వామపక్షాల ఐక్యత ద్వారానే తెలంగాణలో కూడా బీజేపీని అడ్డుగొట్టచ్చు. జరిగే ముందు కూడా ఉదాహరణ అదే. అంతేకాదు భవిష్యత్తులో కూడా తప్పనిసరిగా బీజేపీ కటావో దేశంలో బచావో నినాదంతో దేశవ్యాప్తంగా ఏదైతే ఆందోళన చేస్తా ఉన్నామో అందుకని మనం దేశవ్యాప్తంగా లౌకిక ప్రజాతంత్ర వామపక్ష విశాల వేదిక నిర్మించాలనుకుంటామో ఇక్కడ కూడా మనం మన ప్రయత్నం సాగిద్దాం. ఏదైనా కూడా రానున్న కాలంలో వామపక్షాల ఐక్యతే తెలంగాణలో భవిష్యత్తు బాటలేస్తాయి, బడుగు బలహీన వర్గాల ఆకాంక్షలు నెరవేరుతాయని చెప్పి
ఆశాభావం వ్యక్తం చేస్తూ మరి మీరందరూ కూడా మండి టెండర్ సైతం లెక్క చేయకుండా ఈ సభను చేపట్టేయడానికి కంకరభద్రైనటువంటి మీ అందరికీ నాయకత్వానికి నన్ను ఆహ్వానించినటువంటి రాష్ట్ర సిపిఎం రాష్ట్ర నాయకత్వానికి అవకాశం కల్పించిన మీ అందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నమస్కారాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.